నమస్తే. మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఈ నెల 27-28 తేదీల్లో ఒంగోలులో జరుగుతున్నటువంటి మహానాడు ఒక పండుగ వాతావరణం. దానికంటే ముందు అమెరికాలో బోస్టన్ నగరంలో 20-21 తేదీలలో జరిగినటువంటి అంగరంగ వైభవంగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు నిజంగా 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనే ఆయుధాన్ని తెలుగు బిడ్డలకి ఇస్తే ఇవాళ ఆ ఆయుధంతోనే ప్రపంచాన్ని జయిస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఒక విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదు తెలుగు ప్రజల యొక్క జీవన గమనం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీకి తర్వాత అని చెప్పి చెప్పుకునేటటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దశ దిశ నిర్దేశించినటువంటి ఒక గొప్ప రాజకీయ పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఆయన వారసుడిగా పార్టీని 2 దశాబ్దాలుగా బ్రహ్మాండంగా ముందుకు నడుపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పి చెప్పుకోవటానికి ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితిని ఇవాళ తెలుగుదేశం పార్టీలో చూస్తున్నాం. ఏది ఏమైనా భవిష్యత్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే, తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఈ మహానాడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, నాయకత్వానికి, అందరికీ కూడా ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్తే.